హాయ్ గైస్, ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారా? ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ఏదైతే ఉందో దీని అన్బాక్సింగ్ అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను భయ్. ఎందుకో చెప్పాలా, ఇది నేను ఫస్ట్ టైం వాడుతున్నాను. జెడ్ 1 నుంచి జెడ్ ఫ్లిప్ 5 వరకు ఒకటి కూడా నేను వాడలేదు. ఇది నేను ఫస్ట్ టైం వాడుతుంది అండ్ వన్ డే మొత్తం దీన్ని యూజ్ చేశాను. దీని ఎక్స్పీరియన్స్ ఏంటి, దీని కెమెరా ఎలా ఉంది, గేమింగ్ ఎలా ఉంది, ఓవరాల్ కంప్లీట్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తున్నాను. సో వీడియో నేను వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ చూసుకుంటే భయ్య, మనకి బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఒక బ్లాక్ కలర్ షీట్లో ఫోన్ అనేది వ్రాప్ చేస్తుంది అండ్ ఇది కూడా మనకి ప్లాస్టిక్ కాదు, పేపర్తో తయారు చేశారు. అండ్ దీన్ని ఓపెన్ చేయగానే మన ఫోన్ ఉంది, దీన్ని పక్క పెడదాం. కార్డ్బోర్డ్ బాక్స్ ఇచ్చారు, దీంట్లో యుఎస్బి టైప్ సి కేబుల్ ఉంది, డాక్యుమెంటేషన్ ఉంది అండ్ అంతేకాకుండా మనకి ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అనేది ఉంది భయ్య. ఈ అన్బాక్సింగ్ ని పాసిబుల్ చేసింది బి న్యూ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు భయ్య. మీరు కనుక సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 కానీ ఫోల్డ్ 5 కానీ కొనుక్కుందాం అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అందులోకి వెళ్ళి మీరు ప్రీ ఆర్డర్ చేసుకుంటే 23,000 రూపీస్ వరకు బెనిఫిట్స్ వస్తాయి. లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి. నా చేతిలో ఇదిగోండి జెడ్ ఫ్లిప్ 5 ఏదైతే ఉందో, లాస్ట్ నేను వన్ డే నుండి వాడుతున్నాను. డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకి ఇందులో 2 డిస్ప్లేస్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేప్పటికి ముందు మినీ డిస్ప్లే, ఇది వచ్చేప్పటికి 3.5 ఇంచ్ 720x748 రెజల్యూషన్ డిస్ప్లే. ఇది 6 ఇయర్స్ రిఫ్రెష్ రేట్ అనమాట. మీకు పిక్సెల్స్ కానీ అండి స్క్రీన్ క్లారిటీ కానీ, మీకు ఎక్కడ కూడా లో పిక్సెల్ ఉంది లేకపోతే క్లారిటీ తక్కువ ఉందని మీకు అనిపించదు. దీంట్లో మీరు చాలా టాస్కులు చేసుకోవచ్చు భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఎన్ని స్టెప్స్ వేసారో ట్రాక్ చేసుకోవచ్చు, మీరు టైమర్ సెట్ చేసుకోవచ్చు, మీరు కావాలనుకుంటే కంపాస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, డైరెక్ట్ గా అలారమ్స్ అయన చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ లో చూసుకోవచ్చు, కాల్స్ చేసుకోవచ్చు, వెదర్ తెలుసుకోవచ్చు, క్యాలెండర్ చూసుకోవచ్చు అండ్ అంతేకాకుండా అప్లికేషన్స్ లైక్ యూట్యూబ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, కొన్ని అప్లికేషన్ యాక్సెస్ అనేది ఉంది. ఇప్పటికైతే అన్ని యాప్స్ సపోర్ట్ లేదు భయ్య, బట్ ఫర్దర్ గా వీళ్ళు యాడ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే సామ్సంగ్ ల్యాబ్స్ అని కూడా ఉంది. అండ్ మెయిన్ స్క్రీన్ కి వస్తే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ 120Hz డిస్ప్లే భయ్య. ఇది ఒక డైనమిక్ యామోలెడ్ డిస్ప్లే భయ్య. సో దీని వల్ల ఏంటంటే మనకి బ్యాటరీ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంది. ఏదైతే రిఫ్రెష్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుందో దాని వల్ల మీకు బ్యాటరీ అనేది చాలా ఎఫిషియెంట్ గా ఉంటుంది. దీంట్లో ఉన్న కలర్స్ కానీ దీంట్లో ఉన్న క్లారిటీ కానీ నా ఐఫోన్ లో కూడా లేదని నేను 100% ఒప్పుకుంటాను. మీరు వీడియోస్ చూస్తున్నా కానీయండి, గేమింగ్ ఆడుతున్నా కానీ అండ్ ఇంకొకటి ఇదేంటంటే చాలా పొడుగు ఫోన్. దీనివల్ల ఏంటంటే సైడ్ ల్యాండ్స్కేప్ గేమ్స్ ఆడేటప్పుడు మీకు చాలా అంటే చాలా లైక్ ఇమర్జివ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. సో అది నాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేప్పటికి బిల్డ్ క్వాలిటీ భయ్య. ఇది వచ్చేప్పటికి ఆర్మర్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది. సో మీకు ఓవరాల్ గా చాలా హై క్వాలిటీ అల్యూమినియం యూజ్ చేసుకుని బిల్డ్ చేశారు. దీని మీద మీకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడతాయి కానీ గీతలు చాలా తక్కువ పడే అవకాశం ఉంది. ఇట్లా మీరు ఓపెన్ అండ్ క్లోజ్ చేసినప్పుడు ఏదైతే గ్యాప్ ఉందో, ఈ గ్యాప్ అనేది హెయిర్ లైన్ అంత అయిపోయింది. సో దీని వల్ల ఏమైందంటే మీకు డస్ట్ కానివ్వండి లేకపోతే మట్టి కానివ్వండి లోపలికి వెళ్ళి లోపల ఉన్న డిస్ప్లేని ఖరాబ్ చేయదు అనమాట. దీంట్లో మీకు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ యూజ్ చేశారు ప్రొటెక్షన్ కి. సో మీకు కింద బడ్డ బ్రేక్ అవుతుంది, క్రాక్ అవుతుంది, గీతలు పడతాయి అన్న భయం లేదు. ఓవరాల్ ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది అంటే ఒక ప్రీమియం ఫోన్ పట్టుకొని మజా ఆడుతున్నట్టు ఉంటుంది. ఒకవేళ మీరు ఫోన్స్ ఎక్కువ మాట్లాడేటట్టు ఇందులో డ్యూయల్ సిమ్ ఉంది, ఒకటి వచ్చేప్పటికి ఫిజికల్ సిమ్, ఇంకొకటి వచ్చేప్పటికి ఈ సిమ్ అనమాట. నా దగ్గర వచ్చేప్పటికి 256GB వర్షన్ ఉంది భయ్య అండ్ 8GB ర్యామ్ ఉంది. 1 UI 5 తోటి వస్తుంది, ఆండ్రాయిడ్ 13 తోటి వస్తుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే వీళ్ళు 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు సెక్యూరిటీ అండ్ అంతేకాకుండా న్యూ వర్షన్స్ వచ్చేప్పటికి 4 ఆండ్రాయిడ్ వర్షన్స్ వరకు మీరు చూసుకోవచ్చు, మజా చేయొచ్చు. ప్రాసెసర్ చూసుకుంటే సామ్సంగ్ గెలాక్సీ 8 Zen 2 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ అనేది ఇచ్చారు భయ్య. బ్యాటరీ పరంగా కానివ్వండి, గేమింగ్ పరంగా కానివ్వండి, మల్టీ టాస్కింగ్ పరంగా కానివ్వండి, ఎఫిషియన్సీ పరంగా కానివ్వండి, ఎక్కడ కూడా మీరు మాట పెట్టడానికి లేదు. ఇంకోటి ఏంటంటే దీంట్లో 3700 బ్యాటరీ ఇచ్చారు, బట్ దీంట్లో ఇష్యూ ఏంటంటే మీకు 25W వరకే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది, మీకు వైర్డ్ ఛార్జింగ్ రెండు చేసుకోవచ్చు. త్వరగా బ్యాటరీ అయిపోతుంది కదా, 3700mAh అంటే ముందు వెనక లైక్ రెండింటికి అయిపోతుంది కదా యూజువల్గా అయితే. స్నాప్డ్రాగన్ 8 Zen 2 ఫర్ గెలాక్సీ ప్రాసెసర్ ఉందో ఆ ప్రాసెస్ ఆర్ ఆప్టిమైజేషన్ బ్యాటరీకి ఎక్కువ ఉంది భయ్య. సో దానివల్ల మీకు బ్యాటరీ కన్సంప్షన్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. లైక్ లిటరల్లీ నేను ఇవాళ మార్నింగ్ లేచినప్పుడు 100% ఛార్జ్ చేశాను. ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ అయింది, ఫొటోస్ దిగాము, వీడియోస్ దిగాము, అన్నీ చేసాము, అంత చేసిన తర్వాత కూడా ఇంకా 38% ఉంది. బ్యాటరీ పరంగా మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు, మీకు ఈజీగా వన్ డే గుంజొచ్చు. గేమింగ్ చూసుకుంటే మీకు ఎక్కడ లాగ్స్ కానీ ఏమి ఉండవు భయ్య, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. నేను రాసిస్తా పెట్టుకోండి భయ్య. కెమెరా వచ్చేటప్పటికి మీకు వెనకాల వచ్చేటప్పటికి 2 కెమెరాస్ ఇచ్చారు. ఒకటి వచ్చేప్పటికి ఏంటంటే 12 MP మెయిన్ కెమెరా, ఇంకోటి 12 MP అల్ట్రా వైడ్ కెమెరా, ఫ్రంట్ వచ్చేప్పటికి 10 MP కెమెరా భయ్య. కెమెరా నాకు ఎందుకో అంత మజా రాలేదన్నమాట, ఫ్రాంక్ గా చెప్పేస్తాను. సామ్సంగ్ లో వచ్చేప్పటికి ఏంటంటే బాగా పంచ్ ఇచ్చేసి, బాగా ఏంటంటే సాచురేషన్ చేసేసి అండ్ అంతేకాకుండా కాంట్రాస్ట్ ఎందుకో ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో నేను కొంచెం నలుపు కదా, సో ఇప్పుడు నలుపుగా ఉన్నోని బాగా నలుపు చేసేస్తుంది అనమాట. సో
నాకు తెలుసు లైక్ యాక్చువల్గా ఉన్నట్టే కనిపించాలని, బట్ ఏంటంటే నేను బ్యూటీ మోడ్ అప్లై చేయమనట్లేదు. ఏదైతే లైట్ ఉందో అది లైట్ బాగా పడాలి, కాంట్రాస్ట్ న్యాచురల్గా ఉండాలి, ఏవైతే కలర్స్ ఉందో అవి న్యాచురల్గా ఉండాలి. నేను నా ఐఫోన్లో వచ్చేప్పటికి కరెక్ట్గా పడుతున్నాను, బట్ ఇందులో వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం డార్క్ షేడీగా కనిపిస్తున్నాను. దీని ఒక చిన్న సాఫ్ట్వేర్ అప్డేట్ తోటి సెట్ చేయొచ్చు. బట్ దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే డీటెయిలింగ్ బై, లిటరల్లీ ఎంత జూమ్ చేస్తే అన్ని డీటెయిల్స్ కనిపిస్తాయి. నాకైతే నా ఐఫోన్ 48 MP, నాకు ఐఫోన్లో కంటే దీంట్లో ఎక్కువ డీటెయిల్స్ కనిపించినాయి. అండ్ నాకు ఐఫోన్లో అంత మజా రాలేదు డీటెయిలింగ్ పరంగా. సో డీటెయిలింగ్ కానివ్వండి, నైట్ ఫోటోగ్రఫీ కానివ్వండి, డార్క్లో డార్క్నెస్లో ఫోటోగ్రఫీ కానివ్వండి, సామ్సంగ్ సూపర్ ఉంది. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేటప్పటికి 99,999 rupees బయ, బట్ 12,000 rupees ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది, 8,000 rupees కార్డ్ ఆఫర్ ఉంది అనమాట. ఇవన్నీ చేసుకుంటే మీకు 79,999 వచ్చే అవకాశం ఉంది భయ్యా. సో మీకు ఓవరాల్ గా 80,000 కి ఈ పర్టికులర్ డివైస్ అనేది మీరు తీసుకొని వెళ్ళచ్చు. సో జెడ్ ఫ్లిప్ 5 అండ్ ఫోల్డ్ 5 ఆఫర్స్ అండ్ డీల్స్ ఇంకా తెలుసుకోవడానికి బీన్యూ మొబైల్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ అండ్ అంతేకాకుండా సోషల్ మీడియా హ్యాండిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వెంటనే ఫాలో చేయండి. నన్ను అడిగారు అనుకున్న ఒక రీజన్ ఇవ్వరా ఇది ఎందుకు తీసుకుంటాం అని, సింపుల్ బై ఒకటే రీజన్ ఇస్తాను. నేను ఒక యాప్లోకి వెళ్దామని ఫోన్ ఓపెన్ చేస్తాను, యాప్లో ఒక నిమిషం ఉంటాను, వేరే అప్లికేషన్కి వెళ్ళి 2 గంటలు టైం వేస్ట్ చేస్తాను భయ్య. ఇందులో వచ్చేటప్పటికి నాకు అవసరమైన యాప్ ఏదైతే ఉందో నేను అక్కడ యాడ్ చేసి పెట్టుకున్నానంటే కథం, అండ్ మెయిన్ స్క్రీన్ ఓపెన్ చేయాల్సిన అవసరమే లేదు. టైం అనేది చాలా వాల్యుబుల్గా స్పెండ్ చేస్తున్నాను అనమాట, ఎంత అవసరమో అంతే వాడుతున్నాను. ఇది రివ్యూ అనుకుంటున్నారేమో గాయ్, ఇది రివ్యూ కానీ కాదు, ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాత్రమే. 24 అవర్స్ సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 వాడాను అండ్ దాని వల్ల నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్పాను అనమాట. సో ఇది గాయ్స్ ఓవరాల్ గా ఈ వీడియో మీద లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి, అందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. వీడియో మీకు గ్యారెంటీ నచ్చుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.